నీ యొక్క మానసిక స్థితి, నీ యొక్క ఆలోచన స్రవంతి, నీ యాటిట్యూడ్, నీ స్వభావానికి అనుగుణ్యంగా నీ ఆచరణ ఉంటుంది. అట్లాగే సరే కృష్ణ పరమాత్మని బంధించేందుకు ప్రయత్నం చేశారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, చెంపలేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని చూపించారు, అది యోగ్యులైనటువంటి వాళ్ళు మాత్రమే చూడగలిగారు, మిగతా వాళ్ళు అది చూడలేక ఆ విపరీతమైనటువంటి కాంతి వెలుగు వస్తే ఏ విధంగా మనం చూడలేకలా కళ్ళు మూసుకుంటామో అలా వాళ్ళ కళ్ళు మూతలు పడిపోయాయి. చూడగలిగినటువంటి పుణ్యాత్మలు మాత్రమే ఆ విశ్వరూపాన్ని దర్శించారు, కొంచెంసేపు కొంతమంది చూడగలిగారు. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు మరి మన దగ్గరికి రాయబారిగా వచ్చినటువంటి వాడికి కొన్ని మర్యాదలు చేయటం అనేది అప్పటికీ ఇప్పటికీ ఉన్న ధర్మం. కనుక ఏమని పిలిచారు, నా ఇంటికి భోజనానికి రమ్మని చెప్పాడు. ఆ పిలుస్తంలో ఉద్దేశం ఏమిటి, తన యొక్క వైభవం ఏమిటి, తాను సార్వభౌముడు, దుర్యోధన సార్వభౌమ, దుర్యోధనుడు అసలు సరైనది. తర్వాత అది రూపాంతరంలోకి వచ్చిన సుయోధన సుయోధన చేసుకొచ్చాడు, మంచి యోధుడు కాబట్టి సుయోధనుడుగా చేసుకొచ్చారు. ఆ దుర్యోధనుడు తన యొక్క వైభవాన్ని చూపించాలి, తన సంపదను చూపించాలి, తన రాచఠీవిని చూపించాలి అని కృష్ణయ్యని ఇంటికి భోజనాన్ని పిలుస్తారు. అన్నీ కూడా బంగారపు గిన్నెలు, బంగారపు కంచాలు, బంగారపు చెంచాలు, ఆ వెండి టేబుళ్ళు, వెండి అన్నీ ఉండి పంచభక్ష ప్రమాణాలతో కూడినటువంటి విందుకు భోజనానికి పిలిచాడు. కానీ పరమభక్తుడై ఉన్నాడు యముని యొక్క అవతార స్వరూపం ధర్మాత్ముడైనటువంటి విదురుడు. ఆ విదుర నీతి అని మనకి సమాజానికి పనికొచ్చే ఒక అద్భుతమైనటువంటి నీతిని తెలియచేస్తారు. ఏనాడో ద్వాపరయుగంలో చెప్పినటువంటి ఆ నీతి ఈవెన్ టుడే ఇట్ అప్లైస్. ఇఫ్ ఐ ఫాలో ఇట్ విల్ కీప్ అస్ అన్ ఎక్మే పొజిషన్, మనను ఒక ఉన్నతమైన స్థితిలో నిలిపేలాంటి గొప్ప ధర్మాల్ని, జీవన సత్యాల్ని విదురుడు నీతి రూపంలో చెప్పుకొస్తాడు. అటువంటి విదురుడు ఆయన దాసీపుత్రుడై ఉన్నా, మంత్రిస్థానంలో ఉన్నా కూడా ఏవి భోగాలు లేకుండా నిరాడంబర జీవితంలో ఉన్నాడు. వాడు ఎటువంటి పిచ్చివాడండి, ఇవన్నీ అనుభవించకుండా ఉండటం ఏమిటి అని నేటి కాలంలో ఉన్నటువంటి మనవోటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు ఆయన్ని చూస్తారు. కానీ ఆయన ఎందుకు తినలేదో, ఎందుకు తీసుకోలేదో అని అంతరార్థంలోకి వెళితే దుర్యోధనుడు దగ్గర ఉన్నాడు. దుర్యోధన యొక్క మానసిక స్థితి ఈర్ష్య, అసూయ, క్రోధాలతో నిండి ఉన్నది. అవి శిష్టులైనటువంటి వాళ్ళు హర్షించరు. ఆయన విదురుడు, ధర్మస్వరూపుడు, ధర్మరాజు అంశతో వచ్చినటువంటి వాడు. ఆ ధర్మస్వరూపుడు ఏ కొంచెం ధర్మచ్యుతి జరిగినా కూడా పాటించరు, ఒప్పుకోరు. మరి ఆయన దగ్గరున్న సంపద అది, వాడే సరైన వాడు కాదు అన్నప్పుడు ఆ సంపద కూడా సరైనది కాందేగా. అంటే ద్రవ్యశుద్ధి అని మన పెద్దలు మనకు చెప్పారు. నాయన వాడేదో దానం ఇచ్చేశాడు కదా, తీసుకోబోకురా, వాడేదో నీకు రాసి ఇచ్చేసిస్తాడు కదా, ఆ ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది, పాపపు సొమ్ము 10 కోట్లు పోగు చేశాడు, అనవసరంగా దాని మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఎందుకండి నేను ధార్మిక కార్యక్రమం ఏదో చేస్తున్నారుగా, ఇదిగో ఇచ్చేస్తున్నాను అని నువ్వు తీసుకుంటే అందులో ద్రవ్యశుద్ధి ఉండదు. కనుక ఆ ద్రవ్యశుద్ధి లేని దాన్ని నేను అనుభవించలేను అని అతి నిరాడంబరంగా ఆయన విదురుడు ఉన్నాడు. అయితే నిత్యము హరి భగవన్ నామస్మరణతో, హరిస్మరణతో ఉన్నటువంటి వాడు. మరి కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళాడు, విదురుడి దగ్గరికే వెళ్ళాడు. ఆ తర్వాత కథ కూడా మనందరికీ తెలుసు. ఆ భక్తితో ఆయన అరటిపళ్ళు, తన దొడ్లో కాసినటువంటి ఆ గెల తీసి అరటిపళ్ళు పెడుతూ పరమాత్మకి ఆ భక్తి పారవసంతా అలా చూస్తూ ఉన్నారు. ఆహా, జగాల లేదే జగన్నాథుడా, నువ్వు మా ఇంటికి వచ్చావా, భౌతికంలో నిన్ను నేను చూడగలిగానా, ఇలాంటి దివ్యత్వం నాకు కలిగిందా, ఈ జన్మ సుకృతం ఇది, నేను ధర్మరాజంశతో, యమధర్మరాజంశతో జన్మించినందుకు ఈ అంశ అవతారాన్ని శాశ్వతం చేసేందుకు వచ్చావా. మరి ఈనాటికి మనం విదురుడు, విదుర నీతిని మనం చెప్పుకుంటున్నామే, ఇది శాశ్వతత్వం అని ఆయన ఆనందపడుతూ పరమాత్మను చూస్తూ ఆ ఆనందంలో అరటి పళ్ళను ఒలిచి గుజ్జుని కింద పడేశాడు. ఆ పెచ్చుని అరటి తొక్కని ఆయనకు అందజేశాడు. భావం తెలుసు, భగవంతుడు భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు కాదు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక ఆ ఇచ్చినటువంటి పెచ్చుని తొక్కని అలాగే స్వీకరించాడు. గుజ్జుని కింద పడేస్తే ఈయనకి ఆ తన్మయావస్థని అనించి బయటకు చేయనీయకుండా, అదేమిటయ్యానికి ఏమైనా బుర్రుందా లేదా, ఆ గుజ్జు పెట్టకుండా నాకు ఈ పెచ్చు పెడుతున్నామంటే అరటి తొక్క పెడుతున్నామని అల్ల పరమాత్మ, అన్నీ తనవి. అలాగే సాయినాథుడు కూడా, ఈయన అప్పటికి కుర్రవాడు, వెళ్ళాడు చాంద్ పాటిల్ భక్తితో పిలిచాడు.
యువ ఫకీర్ని, ఈ బాల ఫకీర్ అనకూడదు, యువ ఫకీర్ని. ఆ యువ ఫకీర్ని పిలిస్తే భక్తితో పిలిచింది, ఇందాక నేను చెప్పాను కదా. అట్లా భక్తితో పిలిచాడు కాబట్టి విదురుడు దగ్గరికి వెళ్ళాడు. ఈయన కూడా కదలి చాందుపాటిల దగ్గరికి వెళ్ళాడు. మనకి ఒక శ్లోకంలో చెబుతారు, నా అహం వసామి వైకుంఠే నా యోగి హృద్యానగమ్యే ఎత్ర మద్భక్త గాయంతి తత్ర వసామి నారద అంటాడు పరమాత్మ. నాయనా ఓ నారదుడా, నారదుడు అంటే నారం దదాతి నారద, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు, జ్ఞానస్వరూపుడు నారదుడు. అందుకని నారదుడికి చెప్పాడు, జ్ఞానస్వరూపుడు అయినటువంటి వాడా, నేను కేవలం యోగి హృదయాల్లోనో లేకపోతే వైకుంఠంలోనో దేవాలయాల్లోని మూర్తులలోనే అర్చామూర్తుల్లోనే ఉండనయ్యా. ఎత్ర మద్భక్త గాయంతి, ఎక్కడైతే నా గుణగానం చేస్తూ ఉంటారో, నా భక్తులు నన్ను తలుచుకుంటూ ఉంటారో, నా స్మరణలో ఉంటారో, వారి దగ్గర ఉంటాను అని చెప్పాడు. కనుక బాబా చాందిపాటలు పిలిస్తే చక్కగా వెళ్ళాడు. ఆ తరువాత కథ మనకి ఇంకా ఏం జరిగింది అనేది తెలియదు. అది హేమాడి పంత్ కూడా దాన్ని వివరించి చేయలేదు. అక్కడ కొంతకాలం ఉన్నారు, దాదాపు 2-3 సంవత్సరాలు ఉండి ఉండవచ్చు. ఒక శుభముహూర్తాన ఆ చాందిపాటిల్ బావుమరిది కొడుకు పెళ్ళైతేను వాళ్ళు బళ్ళు కట్టుకుని ఇక్కడికి వస్తూ ఉన్నారు. నీమ్ గావు నుంచి వస్తూ ఆయన అన్నట, పకీర్ సాబ్ మీరు కూడా మాతో రావచ్చుగా వెళదాము అని. సరే, అన్నీ ఎడ్ల బళ్ళు కట్టుకుని వచ్చారు. ఎడ్ల బళ్ళలో వచ్చారు, ఈ సీదలి గ్రామానికి మళ్ళీ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఖండోబా మందిరం ఉంది, ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూడొచ్చు. ఖండోబా మందిరాన్ని చాలామంది సాయి భక్తులు చూశారు. అయితే ఆ ఖండోబా మందిరం ఆనాడు ఉన్న స్థితి వేరు, ఈనాడు ఉన్న స్థితి వేరు. బాగా బాగు చేయించారు, స్థలం విలువ పెరిగింది. ఆ కాలంలోనే బాబా తన మసీదులో ఉన్న కాలంలోనే సర్వమతాలు తనకి ఒక్కటే, మతాతీతాయ నమః, ఓం గుణాతీత గుణాత్మనే నమః అని ఆయన గురించి మనం అష్టోత్తరంలో చెప్పుకొస్తాం. మతాలన్నిటికీ అతీతమైనటువంటి వాడు, గుణాలన్నిటికీ అతీతమైన గుణస్థితిలో ఉన్నవాడు సాయినాథుడు. కనుక ఆ రోజులోనే మారుతి మందిరాన్ని, ఖండోబా మందిరాన్ని, ఇంకొక అమ్మవారి మందిరాన్ని అవన్నీ బాగు చేయించారట తనకు వచ్చే ఆ దక్షిణ డబ్బులతో వాటితో. ఆ రకంగా ఆ ఖండోబా అదంతా కూడా పల్లె వాతావరణం ఎలా ఉండుంటుంది మనం ఊహించుకోవచ్చు. 150 సంవత్సరాల క్రితం ఓ పెద్ద మర్రి చెట్టు, లేకపోతే రావి చెట్లు, కిందంతా చిన్న చిన్న చెట్లు, చిట్టడివిలాగా ఉండేటటువంటి ఆ చోట ఖండోబా మందిరంలో మహల్సాపతి అనేటటువంటి ఒక పూజారి ఉన్నారు. మా మహారాష్ట్ర పూజారి ఆయన. ఆ ఖండోబా అంటే శివాలయము, శివుడు, శివుడిని అక్కడ ఖండోబా అంటారు ఆ పర్టికులర్ ప్రదేశంలో. ఆ ఖండోబా మందిరానికి అధిపతిగా అర్చకుడుగా ఉన్నాడు మహల్సాపతి. వీళ్ళందరూ ఆ విశ్రాంతిగా ఉన్నటువంటి ఆ స్థలం దగ్గర బళ్ళని విడిది తీసుకున్నారు. ఆ విడిది చేస్తూ ఉంటే అందరూ పెళ్లివారందరూ దిగారు. ఆ తర్వాత ఆడపిల్లివారు రావటం, తోడుకు వెళ్ళటం, పెళ్లి చేయటం ఇవన్నీ జరుగుతాయి. అక్కడ ముందు విశ్రాంతి కోసం బళ్ళని దింపితే అందులోంచి నెమ్మదిగా ఈ యువ ఫకీరు ఆకాశంలో చంద్రుడులాగా మబ్బు వీడినటువంటి ఆ చంద్రుడులాగా చక్కగా బయటికి దిగి వస్తూ కనిపించాడట. 20 సంవత్సరాల వయసు సుమారు ఉంటుంది. అందమైనటువంటి రూపం చూడగానే మళ్ళీ మళ్ళీ ఒకసారి దర్శించుకోవాలి అనేటటువంటి ఆకారం. ఆయన దిగి వస్తుంటే అప్పుడు ఈ మహల్సాపతి ఆయన్ని చూసి యా సాయి అన్నాడు. అంటే సాయి, ఆయియే సాయి, ఓ సాయి రా అని. ఇది అప్రయత్నంగా ఆయన నోటి వెంట ఆ పదం వచ్చింది. అదే నామకరణ ఉత్సవం అయింది, అదే శాశ్వతమైనటువంటి నామంగా వారికి మిగిలిపోయింది సాయి. సరే, సాయి సాయి అంటేనే హాయి హాయి రా, సాయి సాయి అంటేనే హాయి హాయి రా, హాయి హాయి బ్రతుకులో సాగుతీయగా బరువు తెలియక బాధ తెలియక ఏ బాధ తెలియక అంటూ ఆ సాయి అనేసరికి తెలియని హాయి కలిగింది. ఆ సాయి నామం స్థిరపడిపోయింది. నేడు ఆ కోట్లాది ప్రజలకి ఆ నామమే ఒక మంత్రమై, ఆ పేరే ఒక నిత్య స్మరణమై వెలుగుతూ ఉంది. దీనికి కర్త అయినటువంటి వారెవరు?
మహల్సాపతి. అందుకనే ఆ జన్మాంతము కూడా మహల్సాపతి సాయినాథునికి అత్యంత సన్నిహితుడైనటువంటి శిష్యుడిగా ఆరాధకుడిగా నిలిచి ఉన్నాడు. అందుకని బాబా వారు భౌతికంగా జీవించి ఉన్నంతకాలం కూడా ఎవరిని శిష్యుడని భక్తుడని ఎవరేం పిల్లల ఒక్క ఈ మహల్సాపతిని మాత్రమే అరే భగత్, భగత్ అంటే ఆ భక్తుడు అని మహారాష్ట్ర భాషలో లేకపోతే హిందీ పదంలో భగత్ అంటే భక్తుడు అంటే అతను ఒక్కడిని మాత్రమే భక్తుడిగా స్వీకరించారు, భక్తుడిగా సంబోధించాడు. ఇది మహల్సాపతి యొక్క దివ్యత్వం. సరే, మహల్సాపతి కథలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆయనది ఒకటో రెండు ఎపిసోడ్లో మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా బాబా షిరిడి రెండవసారి పునఃప్రవేశం అయ్యారు. అంటే అప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా కాలక్రమేణ సీధలి గ్రామం షిరిడిగా మారింది. సరే, మరి అక్కడ ఉన్నారు ఆయన, పెళ్లివారు వెళ్ళారు, పెళ్ళికి వేడుకలు అవి చూసుకున్నారు. ఈయన ఒక మిషగా వచ్చినటువంటి వారే, ఒక కారణ జన్మలై వచ్చినటువంటి వారే, కానీ ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు మంచి ఇచ్చడు ఈయనకెందుకు? మరి ఈయన ఎక్కడ ఉంచాలి? బాబాని చూడగానే, ఇనువును చూడగానే ఏ విధంగా అయస్కాంతం ఆకర్షిస్తుందో, లేదు అయస్కాంతం అక్కడ ఉండగా ఏ విధంగా ఆ ఇనపరిజను ముక్క ఆకర్షించుకుని వెళ్ళి అతుక్కుపోతుందో, అదేవిధంగా ఈ బాల ఫకీర్కి, యువ ఫకీర్కి సాయి అని నామకరణం చేసినటువంటి ఆ సాయికి, నాథ సాంప్రదాయానికి చెందినవారు గనక తరువాత సాయి నాథుడయ్యాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే నాథుడు అంటే భర్త, ప్రభువు, రాజు. మరి అందరికీ ప్రభు అయ్యారు కాబట్టి ఆయన సాయి నాథుడయ్యాడు. ఆ తర్వాత సాయి బాబాగా అయ్యారు. బాబా అంటే తండ్రి. తండ్రి యొక్క పాత్ర ఏమిటి అంటే ప్రేమని పంచటము, తన బాధ్యతల్ని నిర్వర్తించటము బాబా యొక్క ధర్మం. కనుక అవన్నీ నిర్వర్తించారు కాబట్టి ఆయన సాయి నాథుడయ్యారు, సాయి బాబా అయ్యారు. ఆ విధంగా ఆయన షిరిడీలో మహల్సాపతి చేత రెండవసారి వచ్చినప్పుడు నామకరణం చేయబడ్డారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అన్న కథని ఇంకొక రూపంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ సాయినాథాయ నమః.